నమో నారాయణాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. కృష్ణుడు హిందువుల ఆరాధ్య దైవం. విష్ణు యొక్క 10 అవతారాలలో 8వ అవతారంగా శ్రీకృష్ణుడు చెప్పబడుతున్నాడు. కృష్ణాష్టమిని మనం ఈ మధ్యకాలంలోనే జరుపుకున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడు యొక్క స్టోరీని, అంటే కృష్ణుడు యొక్క కథనే బేస్గా చేసుకుని ఆ సినిమా అంతా కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే కృష్ణుడు నిర్యాణం చెందడం గురించి మనకు చూపిస్తారు. కృష్ణుడు ఎలా నిర్యాణం చెందారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అలా ఎందుకు జరిగింది, అలా జరగడానికి గల కారణమేంటి, దేవుడు ఏకాకిగా ఎందుకు అడవుల్లో నిర్యాణం పొందాడు, ఇటువంటి రహస్యాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలయాల్ని చూస్తూ, అలాగే నాకు అవకాశం ఉన్న ఆలయాలన్నీ కూడా నేను వీడియో రూపంలో అందజేస్తూ ఉంటాను. ఇలా కొన్ని కొన్ని విషయాలు, అంటే నాకు తెలియదు, అంతర్జాలం ద్వారా తెలుసుకుని, కొంతమంది మిత్రుల ద్వారా తెలుసుకుని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇందులో ఏదైనా తప్పొప్పులుంటే దయుంచి క్షమించగలరు. ఇక కృష్ణుడు యొక్క చివరి రోజుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భాగవతానికి మహాభారతానికి కృష్ణ పరమాత్మ ఒక హీరోగా చెప్పబడతాడు. ద్వాపర యుగం నుంచి నేటి వరకు కూడా ప్రపంచానికి ఆయన రోల్ మోడల్గా చెప్తారు. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు. ఆచార పూజా సంప్రదాయాల్లోనూ కృష్ణుణ్ణి అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు కూడా. చిలిపి బాలునిగా, పశువుల కాపరిగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుడి సారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞునిగాను శ్రీకృష్ణుడి యొక్క రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించబడ్డాయి. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు, దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్నే లీలావతారం అని అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం చూసుకుంటే భగవంతుడికి 22 ఉన్నాయిట. శ్రీ మహావిష్ణువు లీలావతారాల్లో 20వ అవతారం శ్రీకృష్ణావతారంగా చెప్తారు. ఈ లీలావతారాలు 22 కూడా ముఖ్యమైనవి 10 ఉన్నాయి. ఈ 10 దశావతారాలు అంటారు. ఈ దశావతారాలు అనేవి మనందరికీ తెలుసు. ద్వాపర యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్య దర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు. మరి అటువంటి దేవదేవుడు, అలాగే మహోన్నతుడు, మహనీయుడు అయిన ఆ అవతార పురుషుని చివరి రోజులు ఎలా గడిచాయి? తన రాజ్యాన్ని, ద్వారకా నగరాన్ని శత్రువులు ధ్వంసం చేసి ప్రజల్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఎందుకు మౌనం వహించాడు? దిక్కులేనివాడిగా ఎందుకు అడవులు పాలయ్యాడు? ఓ అనామకుని వేటుతో ఎలా నిర్యాణం చెందాడు? కృష్ణుడి జీవితకాలంలో చేసిన ఘనకార్యాలే శాపాలుగా మారి ఎలా వెంటాడి వేటాడాయి? ఆయన చివరి రోజుల్లో ఎదురైన చిత్ర విచిత్ర సంఘటనలేంటి? అంతిమంగా అవతారం ఎలా చాలించారు? ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగాన్ని తన కనుసన్నల్లో నడిపించారు. ఆయన మాటకు ఎదురు లేదు. త్రికాలాలు, త్రిలోకాలు, ముక్కోటి దేవతలు, దేవర్షులు, సప్తర్షులు ఆయన మాటని వేదవాక్కుగా పాటించారు. కురుక్షేత్రం జరిగిన 18 రోజులకు, అంటే అంతకుముందు కాలం, ఆ తర్వాత 36 సంవత్సరాలు కూడా ఆయనకు ఎదురు లేదనే చెప్తారు. లోకకంఠకులను చాకచక్యంగా అంతం చేసిన భుజశాలి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన నారాయణుడిగా ఆయన కీర్తినొందారు. బాల్యంలోనే లోకకంఠకుడైన మేనమామ కంసుణ్ణి సంహరించి జరాసంధుడికి ఆగర్భ శత్రువుగా మారాడు. రుక్మిణిని స్వయంవరం చేసుకుని శిశుపాలుడికి శత్రువయ్యాడు. శిశుపాలుని సంహరించి ఆయన సోదరుడు సాళ్వుడికి వైరిగా మారాడు. కురుక్షేత్ర యుద్ధంలో 100 కౌరవులు చనిపోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలా చనిపోవడంతో కౌరవుల తల్లి అయిన గాంధారి శాపానికి గురవుతాడు. శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకొచ్చిన ఋషులను యాదవ యువకులు అవహేళన చేస్తారు.
అలా చేయడం వలన ఋషులు యొక్క శాపాన్ని పొందుతారు. యాదవ జాతిలో ముసలం వస్తుందని ఋషులు శపిస్తారు. ఇక రామావతారంలో చెట్టు చాటున నిలబడి వారిని సంహరించిన కర్మఫలం మృత్యురూపంలో ఆవహిస్తుంది. మంచిగా ఉన్న రోజుల్లో మాట చెల్లిన కాలంలో చేసిన చర్యలకు ప్రతి చర్యలు శ్రీకృష్ణుడి అంతిమ రోజుల్లో శాపాలుగా పాపాలుగా వెంబడించాయి అని చెప్తారు. మహోన్నత వ్యక్తిత్వం కలిగి గొప్ప ప్రజ్ఞావంతుడైన భగవంతుడు కూడా ఆ పాపాల బారి నుంచి తప్పించుకోలేకపోయాడు. త్రికాలజ్ఞుడైన శ్రీకృష్ణుడికి ఇదంతా తెలుసు. చిన్న చిన్న కారణాలే మహా ఆపదగా మారి చివరకు తన ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుందని. అందుకే అంతిమ ఘడియల్లో మౌనం వహిస్తూ కాలం వెళ్లదీస్తూ కర్మఫలాన్ని అనుభవించారు. ఆయన చుట్టూ అలుముకున్న శాపాలు పాపాలు ఎలా సంభవించాయో, ఎన్నెన్ని మలుపులు తిరుగుతూ యాదవ కులం నాశనానికి, ద్వారకా వినాశనానికి, శ్రీకృష్ణుడి నిర్యాణానికి కారణమయ్యాయో కూడా తెలుసుకుందాం. ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుడు దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు జాంబవతల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించాలని భావించి స్త్రీ వేషాన్ని ధరించి గర్భవతిగా నటిస్తూ మహర్షుల ముందుకొచ్చి తన కడుపులో ఉన్నది పాపా బాబా చెప్పమని అడుగుతాడు. అయితే మహర్షులు దివ్య దృష్టితో అంతా తెలుసుకుంటారు. నీ కడుపులో నుండే ముసలం పుడుతుంది, అది మీ యాదవ కులాన్నంతా నాశనం చేస్తుందని కోపంతో శపిస్తారు. మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుడి పొట్ట నుండి బయటకొచ్చిన రోకలని అరగదీసి సముద్రంలో కలిపేయాలని చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే దాన్ని అరగదీయడం కూడా ప్రారంభిస్తారు. దాన్ని అరగదీసి అరగదీసి అలిసిపోయిన యాదవులు చివరికి చిన్న ముక్క మిగలడంతో విసుగొచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు. చూడండి ఎంత విచిత్రమో. అది కొన్ని రోజులకి సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చి ఒక వేటగాడికి దొరుకుతుంది. దాంతో ఆ వేటగాడు ఒక బాణాన్ని తయారు చేసుకుంటాడు. తన అవతారం పరిసమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీకృష్ణుడు తన అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా వదిలి ప్రభాస తీర్థానికి చేరుకుని అస్తవృక్షం కింద విశ్రమిస్తాడు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచి రాగానే ద్వారక నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవడం మొదలవుతుంది. అస్త చెట్టు కింద శ్రీకృష్ణుడు తన రెండు కాళ్ళని చాపుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా జింకని తరుముదోస్తున్న వేటగాడు దూరం నుండి మెరుస్తూ ఉన్న శ్రీకృష్ణుడు పాదం చూసి జింకనుకుని భ్రమించి ముసలంతో తయారు చేసిన బాణం ఉంది కదా, ఆ బాణాన్ని విడుస్తాడు. విషపూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకడంతో అక్కడికక్కడే ఆయన తన దేహాన్ని విడుస్తారు. శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన నిషాదుడే పూర్వజన్మలో శ్రీరాముడికి చాటు నుండి సహకరించిన వాలి. శ్రీకృష్ణుడు ఎంతకు కనబడకపోవడంతో అర్జునుడు గోపాలుణ్ణి వెతుకుతూ వస్తుండగా అస్తవృక్షం కింద శ్రీకృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది. అప్పటికే కృష్ణుడు మరణించి 4 రోజులు అవ్వడంతో అక్కడే తన సారథితో కలిసి అర్జునుడు శ్రీకృష్ణుడి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తాడు. అంతటితో శ్రీకృష్ణుడి ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తు పూర్వం 3102 ఫిబ్రవరి 15 జరిగిందని చరిత్రకారులు చెప్తుంటారు. అయితే వ్యాస భారతం ప్రకారం చూస్తే శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళి అక్కడి నుండి స్వర్గాలకు చేరుకున్నాడు అని ఉంటుంది. ఇలా శ్రీకృష్ణుడి మరణం సంభవిస్తుంది. దీని గురించి చాలామందికి ఇప్పటికీ తెలియదు కూడా. చివరికి దేవుడికైనా కర్మఫలం తప్పలేదు. ఇక మనుషులమైన మనమెంత చెప్పండి. కర్మకాలి కాలం కలిసి రాకుంటే చేసిన తప్పిదాలు చూపిన పగలు పంతాలు ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడి వేటాడుతాయి, చివరికి అంతం చేస్తాయని కృష్ణ పరమాత్మ కథ ద్వారా తెలుస్తుంది. 8వ అవతారంగా భూమిపైకి వచ్చిన కృష్ణ పరమాత్మ తన చివరి రోజుల్లో కర్మఫలాన్ని అనుభవించారు. దేవుడైనా సరే జన్మజన్మల కర్మఫలం నుంచి తప్పించుకోలేదు. ఇక కర్మల ముందు మనుషులమైన మనమెంత. జన్మలు మారినా కర్మఫలాలు తప్పవని కృష్ణుడి అంతిమ గడియల ద్వారా తెలుస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ధర్మానికి హాని చేస్తే ఎంతటి వారైనా సరే అనుభవించి తీరాల్సిందే. చరిత్రలైనా పురాణాలైనా పరిశీలించి చూస్తే కృష్ణుడికి జరిగినట్టే అంతిమ రోజులనేవి కష్టంగా గడుస్తాయి. ఇదండి జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.
కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.